నారదుల వారు మళ్ళీ ఈ స్వప్నాల గురించి మనకి ఇంకా విశదీకరంగా ఆయన తెలియజేస్తున్నారు. ఈ స్వప్నాలు ఎట్లా కలుగుతాయి, ఈ స్వప్నాల గురించి చాలామందికి అంతుపట్టడం అంతుపట్టేది కాదు. అందుకని దీని యొక్క అధ్యయనం కొరకు ఒక విభాగాన్ని ఈ శాస్త్రవేత్తలు ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఈ స్వప్నాలు వస్తాయి, రకరకాలైనటువంటి స్వప్నాలు వస్తున్నాయి. కొన్నిసార్లు ఆ స్వప్నాలు భయంకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి, కొన్నిసార్లు ఆనందకరమైనటువంటి స్వప్నాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి స్వప్నాలు వస్తాయి. ఇక్కడ చెప్పడం జరిగింది డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ కండిషన్స్, వేరు వేరు ప్రదేశాలు వేరు వేరు పరిస్థితులు వేరు వేరు సందర్భాలు, ఇవన్నీ కూడా కాంబినేషన్స్. ఉదాహరణకి బంగారు పర్వతం చూసినట్లుగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుపాద వారి భాష చెప్తున్నారు, అంటే బంగారు చూస్తుంటాము పర్వతం చూస్తుంటాము. సో అవి మానసిక కల్పన ద్వారా మానసిక ఏర్పాటు ద్వారా బంగారు పర్వతం రెండూ కలిపి బంగారు పర్వతంగా మనకు కనపడుతుంది. లేకపోతే కొండ శిఖరం పైన సముద్రాన్ని చూచడం, అంటే సముద్రం వేరే దృశ్యము, ఈ కొండ లేకపోతే పర్వతం వేరే దృశ్యము, ఆ రెండు కూడా కలిపి మనం కొండ శిఖరం పైన ఆ సముద్రాన్ని చూసినట్లుగా, అంటే చాలా విచిత్రంగా ఉంటాయని. లేకపోతే కొన్ని మార్లు ప్రభుపాదులు వారు చెప్పినట్లు సముద్రం ఎండిపోయినట్లుగా, ఇటువంటివన్నీ కూడా చాలా మనం ఎప్పుడూ చూడనటువంటి కని విని ఎరుగనటువంటి విధంగా ఆ ప్రకృతికి విరుద్ధంగా కూడా కొన్నిసార్లు మనకి ఇవన్నీ కూడా స్వప్నాలు కనపడుతూ ఉంటాయి. అయితే వీటికి ఒక ఆధారం ఉంది. ఒకటొచ్చి ఇంతకు మునుపు చెప్పినట్లు మనము దినములో చేసుకునేటువంటి కార్యక్రమాలు, అవి రాత్రి వేళ స్వప్నంగా మనకు అవి కనపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు పగలు కూడా మనం చేసే పనులు రాత్రి స్వప్నంలో వస్తాయి. బాగా తీవ్రంగా కొన్ని పనుల్లో నిమగ్నమైనట్లయితే అవి మనకు స్వప్నంలో వస్తాయి. కొన్నిసార్లు మనం ప్రచారకులుగా మనం పొగటిపూట చేసేటువంటి ప్రచార కార్యక్రమాలు రాత్రిపూట స్వప్నంలో కూడా వస్తూ ఉంటాయి. అందుకని మన ఆచార్యులు ప్రభుపాదు వారు అయితేనేమి పూర్వాచారులు అయితేనేమి వాళ్ళు 24 గంటలు కృష్ణ చైతన్యంలో ఉండాలనంటే కొన్నిసార్లు కొంతమందికి సందేహం కలుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమిది, 24 గంటలు కూడా ఎట్లా ఉండాలి, అంటే రాత్రిపూట మనం నిద్రిస్తామో నిద్రలో కూడా కృష్ణ చైతన్యంలో ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది. సో దానికి సమాధానం ఇదే, పొగటి పూట మనం తీవ్రంగా ఈ కృష్ణ చైతన్య కార్యకలాపాల్లో ఎప్పుడైతే నిమగ్నమై ఉంటామో రాత్రి వేళ కూడా అవే భావనలు అవే స్మృతులు అవే దృశ్యాలు అదే కార్యకలాపాలు మనం స్వప్నంలో కూడా అనుభూతమవుతుంది, అదే చేస్తూ ఉంటాం. అందుకని ఇన్ వేక్ఫుల్ కండిషన్ ఆర్ స్లీపింగ్ కండిషన్ వన్ కెన్ బి కృష్ణ కాన్షియస్. మనం జాగ్రత్త అవస్థలో కానీ నిద్రావస్థలో కానీ మనం కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది సాధ్యమవుతుంది. పగటిపూట చేసుకునేవి రాత్రిపూట కూడా అవి వస్తాయి. అదేవిధంగా కొన్ని మనం కని విని ఎరుగినటువంటి సందర్భాలు వాటి గురించి ఏమిటేనంటే శాస్త్రవేత్తలు దీని గురించి చాలా అధ్యయనం చేశారు. ఈ స్వప్నాల గురించి దానికి సంబంధించినటువంటి ఒక విభాగం కూడా ఉంది, దాని పేరు నేను మర్చిపోయాను. ఒనిరాలజీ, దాని పేరు ఏమంటారు, ఒనిరాలజీ. ఒనిరాలజీ అనేటువంటి విభాగాన్ని ప్రారంభించారు శాస్త్రవేత్తలు ఈ స్వప్నాల గురించి అధ్యయనం చేసినప్పుడు. కానీ వాళ్ళు ఎంత అధ్యయనం చేసినా వాళ్ళకు ఒక అంతుపట్టడం లేదు ఈ స్వప్నాలు ఎందుకు వస్తాయి. కానీ శ్రీమద్ భాగవతంలో మనకు స్పష్టంగా భాగవతం నుంచి తెలుస్తుంది ఈ స్వప్నాలు వచ్చేదానికి ఈ వివిధ రకాలైనటువంటి దృశ్యాలు మనం చూసేదానికి కారణము మన గత జన్మ స్మృతులు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకని ఎన్నెన్ని జన్మల్లో ఏమేమి కార్యకలాపాలు మనం చేస్తున్నామో ఆ స్మృతులన్నీ కూడా ఈ మనసులో అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అవి అప్పుడప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ బుడగలు ఈ జలాశయం యొక్క అలజడి వల్ల ఈ బుడగలు కాస్త ఏర్పడి అవి పైకి ఎట్లా తేలుతూ ఉంటాయో ఆ రకంగా ఈ మానసికమైనటువంటి కల్పన ద్వారా ఈ మనసు చేసేటువంటి కల్పన ద్వారా ఈ వేరువేరు దృశ్యాలు వేరువేరు ప్రదేశాలు అవన్నీ కూడా కలుసుకుంటూ ఒక కలగా ఒక దృశ్యంగా మనం స్వప్నంలో చూడడం జరుగుతుంది. అయితే
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గత జన్మలు కూడా ఉన్నాయి అని. శాస్త్రం కూడా ఖచ్చితంగా చెప్తుంది గత జన్మలు ఖచ్చితంగా ఉన్నాయని. అయితే పరిష్కారం ఏమిటి? కళల గురించి మనం తెలుసుకున్నాము. గడిచినటువంటి జన్మల్లో ఈ యొక్క స్మృతుల వల్ల మనకి ఈ రకమైనటువంటి అనుభూతి అవుతున్నదని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఏం చేయాలి? పరిష్కారం ఏంటంటే భాగవతం చెప్తుంది, డ్రీమ్ అండ్ రియాలిటీ, డ్రీమ్స్ అండ్ రియాలిటీ, కళలు మరియు వాస్తవం, కళలు మరియు వాస్తవం. శాస్త్రం ఏం చెప్తా ఉందనంటే మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవితం కూడా ఒక కళే అని చెప్తాం. ఈ జీవితంలో మనం చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా కళలే. ప్రభుపాద వారు ఒక ఉపన్యాసంలో ఆయన తెలియజేస్తున్నారు, నేను ఒక యువకుడిగా ఉన్నాను, తర్వాత నాకు వివాహమైంది, తర్వాత సంతానం కూడా కలిగింది, తర్వాత ఈ సంతానం నుంచి నేను దూరమైనాను, వానప్రస్థాశ్రమం తీసుకున్నాను, ఇప్పుడు ఆ భార్యతో కానీ ఆ పిల్లలతో కానీ ఎవరితో కూడా నాకు సంబంధం లేదు, ఒక స్వప్నం మాదిరి నా జీవితం అంతా కూడా. నేను ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తే నా జీవితం అంతా కూడా ఒక స్వప్నం మాదిరి నాకు గోచరిస్తుంది అని ఒక ఉపన్యాసంలో ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. అదే రకంగా మన జీవితంలో కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఇంతకాలం మనం బ్రతుకున్న దానికి ఇంత జీవనంలో మనం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం. అవన్నీ కొన్ని గుర్తున్నాయి, చాలా వరకు గుర్తులేవు, మర్చిపోయినాం. చాలా కొన్ని సందర్భాలు మాత్రమే గుర్తున్నాయి. కళలు కూడా అంతే, కొన్ని కళలు గుర్తుంటాయి, కొన్ని కళలు గుర్తుండవు. కొన్ని కళలు కొన్ని సెకండ్ల పాటు ఉంటాయి, కొన్ని కళలు కొన్ని నిమిషాల పాటు ఉంటాయి. కొన్ని కళలు మనం జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత కూడా గుర్తుంటాయి, కొన్ని కళలు గుర్తుండవు. అయితే మనం స్వప్నంలో కూడా ఎన్నో చూస్తాము. మనం కొన్నిసార్లు రాజుగా ఉన్నట్లుగా, లేకపోతే మనం కొన్నిసార్లు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా, లేకపోతే కొన్ని కొన్నిసార్లు మనం ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా. కానీ ఒక్కసారి మనం నిద్ర లేవగానే ఆ కళకి మనకు సంబంధం ఉండదు. అంటే ఆ కళ కళగానే ఉండిపోతుంది, లేకపోతే కొన్నిసార్లు మర్చిపోతాం కూడా. దట్ ఈజ్ డ్రీమ్. స్వప్నంలో ఏదైతే మనం చూస్తున్నామో అది కల్పన, నిజంగా లేదది, అది మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలోకి రాగానే దాని గురించి మర్చిపోతాం. అందుకని ఇప్పుడు మన జీవితంలో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యకలాపాలు అవన్నీ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక కళ లాంటివే. అది కొన్ని సెకండ్లు కలిగినటువంటి కళ, ఇవి కొన్ని సంవత్సరాలు కలిగినటువంటి కళ, అది కళే ఇది కళే అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ, వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏదైతే స్వప్న అవస్థ నుంచి మనం జాగ్రత్తగా కానీ ఆ స్వప్నంలో చూసినవన్నీ ఎట్లా మనం మర్చిపోతూ ఉన్నామో. నిజమైనటువంటి మన యథార్థ స్థితి జాగృతమైనప్పుడు ఈ భౌతికమైనటువంటి జీవనం కూడా మనం అట్లే మర్చిపోతాం. దీని గురించి పెద్ద మనం పట్టించుకోం. సందుకని ఇది కూడా ఒక కళే, మన జీవనం కూడా, మన జీవన సంఘర్షణ కూడా ఇది కూడా ఒక కళ లాంటిది. అందుకని శాస్త్రాలు చెప్తున్నాయి, వన్ హ్యాస్ టు అవేకన్ టు ద రియాలిటీ. మనం వాస్తవానికి దిశగా మనం జాగృతం కావాలి. అసలు వాస్తవం ఏమిటి దాని గురించి అర్థం చేసుకోండి. ఈ మెటీరియల్ వరల్డ్ కూడా శాస్త్రాలు చెప్తాయి, మెటీరియల్ వరల్డ్ దిస్ ఈజ్ అ రిఫ్లెక్షన్ అని చెప్పి చెప్తారు. దిస్ ఈజ్ నాట్ రియల్. మెటీరియల్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ అని చెప్పంటాం. కానీ మనం ఏం చేస్తున్నాము, వీఆర్ నాట్ ఇన్ ద రియాలిటీ, వీఆర్ ఇన్ ద రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్లో ఎప్పుడు కూడా ఆనందం ఉండదు, రియాలిటీలోనే ఆనందం ఉంటుంది. అది శాస్త్రం చెప్పేది. మనం ఇక్కడ ఎంత ఆనందం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఈ ప్రతిబింబంలో ఆనందము సాధ్యం కాదు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంది. ప్రతిబింబంలో ఉన్నట్లే ఉంటాయి, అన్నీ ఉన్నట్లే ఉంటాయి, కానీ సుఖం ఉన్నట్లే ఉంటుంది. కానీ వాస్తవంగా మనం అనుభవపూర్వకంగా దాన్ని పొందలేము. చూస్తే ఉన్నట్లే ఉంటుంది కానీ దాన్ని మనం దక్కించుకోలేము. దీనికి సంబంధించిన కథ ఏమిటంటే, ఒక ప్రాంతానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి ఒక అందమైన భార్య ఉండింది. భార్య అంటే రాజుగారికి చాలా ఇష్టం. అందుకని ఆ రాణి కోసము రాజుగారు చాలా విలువైనటువంటి వజ్రాల హారం ఒకటి, కంఠహారం ఒకటి తయారు చేసి ఆమెకి బహుకరించాడు.
రాణికి ఆహారం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆహారాన్ని ఆమె వేసుకునేది. అయితే ఒకరోజు ఆమె స్నానం చేస్తూ ఉండగా ఆహారం తీసి గోడ పైన పెడితే ఒక కాకి వచ్చి ఆహారాన్ని తీసుకెళ్ళింది. ఆహారము కనపడలేదని చెప్పి రాణిగారు చాలా ఆందోళన చెందింది, చాలా బాధపడింది. ఎందుకంటే మనకి ఇష్టమైంది ఏదైనా పోతే చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడు ఈ హర్షము శోకము మన జీవితంలో ఎప్పుడూ ఉంది. లేని దాని గురించి పరితాపము, లేనిది పొంది పోగొట్టుకొని మళ్ళీ దుఃఖము. ఈ రకంగా మనిషి ఎప్పుడు కూడా సుఖంగా లేడు. ఉన్నదాన్ని చూసి ఆనందపడేటువంటి పరిస్థితి లేదు. శాస్త్రం అదే చెప్తాం, ఏది లేదో దాని గురించి పరితాపం ఎప్పుడు కూడా. నా దగ్గర అది లేదు 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 లేదు, సరే లేనిది పొందినావు, తర్వాత అది పోతుంది. ఎందుకంటే అశాశ్వతం అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఈ హారం వచ్చింది, చాలా ఆనందపడింది రాణి, కానీ ఇప్పుడు హారం పోయింది, దుఃఖం వస్తాం. రాణిగారు చాలా దుఃఖపడుతూ ఉన్నారు. ఆ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు వచ్చాడు, పరామర్శ చేశాడు, నీ దుఃఖానికి కారణం ఏందని కనుక్కున్నాడు. రాజుగారికి చెప్పింది, ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హారము కాకి తీసుకెళ్ళిపోయింది. రాజుగారు అన్నారు, ఆ హారం పోతే పోనీ, ఇంకొక కొత్త హారం, దానికన్నా మంచి హారం నీకు తయారు చేసిస్తాను. కానీ రాణికి ఒక అటాచ్మెంట్ ఉంది, మనకు కూడా ప్రతి దానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దాని ఏమంటారంటే రాగము. వి గెట్ అటాచ్డ్ టు థింగ్స్. కానీ మనం కాదు వస్తువులకు అటాచ్ కావాల్సింది, భగవంతునికి వస్తువులను అటాచ్ చేయాలి మనం. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. రూప కోసం కూడా అదే చెప్తుంది, నిర్బంధ కృష్ణ సంబంధ. ఈ మమత్వంలోకి రాకూడదు మనం. అంతా కూడా కృష్ణ సంబంధము, కృష్ణునికి సంబంధమైనది ఇది. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ, ఈజ్ ద సోల్ ప్రొప్రైటర్ అన్నటువంటి భావంతో మనం ఇక్కడ నడుచుకోవాలి. మనం మనకు కనెక్ట్ చేసుకుంటున్నాం కనుక ఈ బాధలు వస్తాం. ఇది నాది అనుకున్నప్పుడు మన కష్టం వస్తుంది. సామె ఆహారంతో ఎంతో బంధన, వేరే ఆహారం చేసేస్తానన్న వద్దంట ఉంది, నాకు అదే కావాలి. ఇంకా రాజుగారు చేసేదేమీ లేక ఒక దొడ్డోర ఇప్పించాడు. రాణిగారి హారం ఎవరన్నా కనుక్కొని తీసుకొస్తే వాళ్ళకి మంచి పారితోషికం ఇస్తామని. సో ప్రతి ఒక్కరు, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకుతూ ఉన్నారు. ఎంతకీ కనపడలేదు. రాణిగారు నిద్రాహారాలు మాని బక్కచిక్కిపోయింది ఆహారం కోసం. రాజుగారికి ఇంకా ఆందోళన పెరుగుతుంది, ఈ హారం కోసం ధ్యానం చేసి ఎక్కడ ఈ రాణి చనిపోతుందా అని. మళ్ళీ ఇంకో చాటింపు చేపించాడు. ఈ హారం కనుక్కున్నటువంటి వానికి, ఈ హారం కనుక్కొని తీసుకొచ్చినటువంటి వానికి నా రాజ్యంలో పావు రాజ్యం ఇచ్చేస్తాను. ఎందుకంటే రాణి చనిపోయేటట్లుంది, మంచి పారితోషికం ఇస్తే బాగా ఎదుగుతారు కదా అని. నా రాజ్యంలో పావు భాగం ఇస్తామని చాటింపు చేస్తే ఇంకా చాలా తీవ్రతతోటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎతకనారంభించారు. ఎవరికీ కనపడటం లేదు, కానీ ఒక్కడికి మాత్రమే హారం కనపడింది. ఒక జలాశయం పక్కన నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ జలాశయంలో హారం కనపడింది వాడికి. వాడు చాలా ఆనందపడ్డాడు, రాజుగారు బహుమానం నాకే దక్కుతుందని. జలాశయంలోకి దిగుతున్నాడు, అంతా ఎదుగుతూ ఉన్నాడు, దొరకటం లేదు, కనపడలేదు. మళ్ళీ ఒడికెక్కగానే మళ్ళీ కనపడతాం, మళ్ళీ నీళ్ళలోకి దిగాడు, మళ్ళీ ఎత్తికాడు, మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఒడ్డుకొచ్చి జలాశయంలో చూడగానే మళ్ళీ కనపడింది. ఈ రకంగా చేస్తూ ఉన్నాడు, పదే పదే ఈ ప్రక్రియ కొనసాగుతాం. ఆ మార్గాన ఒక సాధువు పోతూ ఈ దృశ్యాన్ని చూస్తాడు. ఈ వ్యక్తి ఏంది, నీళ్ళలోకి వెళ్తాడు, మళ్ళీ గట్టుపైకి వస్తాడు, మళ్ళీ గట్టుపై నుంచి నీళ్ళలోకి చూస్తాడు, మళ్ళీ నీళ్ళలోకి వెళ్తాడు, ఏదో తారాడతాడు, మళ్ళీ గట్టుపైకి వస్తాడు. ఏం చేస్తున్నాడు ఈ సాధువు? నెమ్మదిగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఈ వ్యక్తికి అయితే కొద్దిగా ఆందోళన కలిగింది. ఒరే ఎవరు లేరనుకుంటే వీడు కూడా వచ్చాడు, వీనికి తెలిస్తే నా బహుమానంలో సగం వాట అడిగేటట్టున్నాడు. అందుకని ఏమి ఆయన వచ్చినా కానీ దగ్గరికి పెద్ద పట్టించుకున్నట్లు చూడనట్లుగా ఉన్నాడు. అయితే సాధు అడుగుతూ ఉన్నాడు, నాయన ఏం చేస్తున్నాను, గత కొంతసేపటిగా నేను గమనిస్తూ ఉన్నాను, నీళ్ళలోకి దిగుతావు, ఏదో తారాడుతావు, మళ్ళీ ఒడ్డు మీదకి వస్తావు, మళ్ళీ నీళ్ళలోకి చూస్తావు, దేనికోసం నీ ప్రయత్నము, నీకెందుకు పోవాయా అన్నాడు. నేను ఏం ప్రయత్నం చేసుకుంటే నీకెందుకు, నువ్వు ఒక సన్యాసివి, నీకు చెప్పినా అర్థం కాదు, నీ మార్గాన్ని నువ్వు పోతావు. ఎందుకంటే వీడికి భయం ఏమిటంటే బహుమానంలో ఇక్కడ వాటాడగతాడేమో ఒకవేళ చెప్తే, నాకు ఒక్కడికే రావాలి. చూడండి ఆ గ్రీడీనెస్ కూడా ఉంది మనిషికి, లోభితనం. అందరితో పంచుకుంటామని లేదు, ఈరోజు సమస్యలన్నిటికీ కారణం అదే, హ్యూమన్ గ్రీడ్.
మనము తిని ప్రతి జీవికి పంచుకొని మనము బ్రతికి వాటిని బ్రతకనిచ్చి ఆనందంగా ఉండొచ్చు. కానీ అంతా నాకే కావాలన్నటువంటి లోపితనం వల్ల ఈరోజు మనము భయంకరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్నాము. చెప్పలేదంట ఎంతసేపటికి ఆ సాధువు చెప్పలేదు. చివరికి సాధువుకి అర్థమైంది, వీడి మనోభావం ఆయనకు అర్థమైంది. నేను నీ బహుమానంలో వాటాడగను, నేను దేని గురించి అడగను, ఏమి కావాలి, ఏ ప్రయత్నం చేస్తున్నావు చెప్పు అన్నాడు. ఏమి లేదండి, ఈ రకంగా రాణిగారి హారం పోయింది, రాజుగారు దండోరా వేశారు, పావు రాజ్యం రాసిస్తానన్నారు, ఎవరికి ఈ హారం కనపడలేదు, కానీ నాకు మాత్రం కనపడింది ఈ జలాశయంలో. అందుకని హారాన్ని తీసుకొని ఆ రాజుగారికి ఇచ్చినట్లయితే పావు రాజ్యం నాకు రాజుగారు ఇస్తారు, దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. సాధువు నవ్వుతున్నాడు, ఒరే మూర్ఖ, హారం నదిలో లేదు, ఆ పైకి చూడు, చెట్టుకు వేలాడుతూ ఉంది హారం అన్నాడు. అప్పుడు పైకి చూస్తే చెట్టు పైన హారం వేలాడుతూ ఉంది, దాని ప్రతిబింబం నీటిలో కనబడుతుంది. సో మనం ఆ రకంగా ఈ భౌతిక సంసారంలో ఆ ప్రతిబింబాల్లో తేలాడుకుంటూ ఉన్నాం, దేవులాడుకుంటూ ఉన్నాం. ఏదో ఆనందం ఉంది, ఏదో ఆనందం ఉంది. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అనిత్యం అసుఖం లోకం. మీరు ఎంత ఇక్కడ ప్రయత్నం చేసినా కానీ ఇది అసుఖం లోకం, ఇక్కడ సుఖం లేదు, పైగా అనిత్యం శాశ్వతము కాదు. ఏదైతే శాశ్వతం కాదో దాంట్లో సుఖం లేదు. నిత్యమైన దాంట్లోనే సుఖం వస్తున్నాయి, అనిత్యమైన దాంట్లో సుఖం లేదు. మనం ఏం చేస్తున్నాము, నిత్యమైన దానికి బంధన లేదు, మన బంధనలన్నీ అనిత్యమైనటువంటి వాటి కోసమే. ఐ లవ్ మై హౌస్. మనం ఎటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నామంటే తిరిగి మళ్ళీ మనల్ని ప్రేమించినటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నాం. సో అది కూడా ఉంది, ఐ లవ్ మై హౌస్, ఇన్ రిటర్న్ మై హౌస్ విల్ నాట్ లవ్ మీ. ఐ లవ్ మై కార్, ఇన్ రిటర్న్ ద కార్ విల్ నాట్ లవ్ మీ. ఐ లవ్ మై స్మార్ట్ ఫోన్, ఇన్ రిటర్న్ ద స్మార్ట్ ఫోన్ విల్ నాట్ లవ్ మీ. సో ఎంత ప్రేమిస్తాం స్మార్ట్ ఫోన్ని, ఏది జారబెట్టుకున్నా ఫోన్ మాత్రం జారబెట్టుకున్నాం. ఇక్కడ ఒకవేళ ఫోన్ జారబెట్టుకున్నామంటే అది తిరిగి పొందేంత వరకు మనము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎక్కడైనా భగవద్గీత మర్చిపోయినా దాని గురించి పట్టించుకోం, కానీ జపమాల ఎక్కడైనా మర్చిపోయినా ఇంకో జపమాల తీసుకుందాం అనుకుంటాం, కానీ స్మార్ట్ ఫోన్ ఎక్కడైనా వదిలేసినామంటే అది తిరిగి పొందేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. చూడండి, మనం ప్రేమించేటివన్నీ కూడా తిరిగి మనల్ని ప్రేమించినటువంటి. కానీ భగవంతుడు అంటున్నాడు, నన్ను ప్రేమించండి, నేను మీ శ్రేయస్సు కోరుతున్నాను, సుహృదం సర్వభూతానాం అని భగవద్గీతలో ఆయన తెలియజేస్తూ ఉంటే ఆయన ప్రేమించేవాడే లేదు. ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాడు, ప్రియ ఆత్మేశ్వర సుహృద, భగవంతుడు ప్రేమించదగినటువంటి వాడు, హీఈస్ ద మోస్ట్ లవబుల్ ఆబ్జెక్ట్. ప్రియ ఆత్మేశ్వర హరిబో ఆత్మేశ్వర, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ సోల్స్. సుహృద, హీ ఈస్ ద వెల్ విషింగ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. కానీ అటువంటి వ్యక్తిని మనం ప్రేమించడం లేదు. ప్రేమ అంటే అది కేవలం భగవంతునితోనే అది మనం పొంది ఉండగలము. ఇట్ కెనాట్ బి అప్లైడ్ టు ఎనీబడీ ఎల్స్. ప్రేమ అంటే దట్ ఈస్ ఫర్ కృష్ణ, కృష్ణ కొరకే. ఈ భౌతిక ప్రపంచంలో దెర్ ఇస్ నో లవ్, ఇట్ ఈస్ ఓన్లీ పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ కృష్ణ. కృష్ణుని ప్రతి మనకు ఉన్నటువంటి ఆ ప్రేమని ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కృష్ణుని మరిచి ఆ ప్రేమని వివిధ రకాలుగా మనము ప్రదర్శిస్తూ ఉన్నాం. కానీ అది ప్రేమ కాదు, ఇట్ హాస్ బికమ్ కామ. కృష్ణుని నుంచి దూరం కాగానే కృష్ణుతోటి ఉన్నటువంటి సంబంధం ప్రేమ. ఆ కృష్ణు నుంచి దూరం కాగానే బై బికమింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ, అవర్ లవ్ ఫర్ కృష్ణ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు లస్ట్, అది కామంగా మారింది. సో అందుకని సాధువు చెప్తున్నాడు, పైన ఉంది హారము, కింద నువ్వు వెతుకుతున్నావు, పైకి చూడలేదు నువ్వు. మన అందుకని పైకి చూసేది తెలియదు మనకు. అంటే పైకి చూడడం అంటే దివ్య దృష్టి, ట్రాన్సెండెంటల్ విజన్, శాస్త్రిక విజన్, శాస్త్రచక్షు, దాంతో చూడడం. మనం కేవలం చర్మ చక్షువులతోటి మనం కనబడేదే వాస్తవము, రియాలిటీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. కానీ సామెత ఏం చెప్పారు, ఆంగ్లంలో ఒక కొటేషన్ ఉంది, దేర్ ఈజ్ మోర్ టు ఇట్ దాన్ మీట్స్ ద ఐ. మన కళ్ళకు కనబడేదానికన్నా కూడా మనం విషయాల గురించి అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.
కనబడేది ఒకటి, కానీ దాని గురించి అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా. దేర్ ఇస్ మోర్ టు ఇట్ దాన్ మీట్స్ ద ఐ. అందుకని మనము ఈ యొక్క డ్రీమ్ అండ్ రియాలిటీ, మనం ఈ డ్రీమ్లో ఉన్నాము, ఈ డ్రీమ్ నుంచి మనం రియాలిటీలోకి వెళ్ళాలి, అది శాస్త్రం. ఎంతకాలం ఈ కలలు కంటాం, ఈ కలలు కంటానే ఉన్నాం. భౌతిక జీవనం అంతా కూడా ఒక కళ లాంటిదే. ఈ భౌతిక జీవనంలో మళ్ళీ కలలు కంటాం, కానీ శాస్త్రం చెప్తోంది యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్. అందుకని యూ గెట్ ఇన్ టు ద రియాలిటీ. దాంట్లో సంస్కృతం ఏం చెప్తారంటే తమసోమా జ్యోతిర్గమయ, ఫ్రమ్ డార్క్నెస్ యు ఎంటర్ ఇన్ టు లైట్. రియాలిటీ ఈజ్ లైట్ అండ్ ద అవర్ సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ డార్క్నెస్, ఇగ్నోరెన్స్. అజ్ఞానంతో మనం ఇక్కడ ఏదో చేస్తూ ఉన్నాము, అది తమస్. ఆ తమస్సు నుంచి మనము వెలుతురులోకి వెళ్ళాలి. రూపాయల వారు కూడా అదే చెప్పారు, చీకటిలో నీకు సుఖం లేదు. అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ డార్క్నెస్ కెనాట్ గివ్ హ్యాపీనెస్. ఈ చీకటిలో మనం బ్రతుకుతూ ఉన్నాము, అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నాము, వాస్తవాన్ని తెలియకుండా బ్రతుకుతూ ఉన్నాము. అందుకని ఎప్పటికీ నీకు సుఖం రాదు. చీకటిలో చూడడం కూడా ప్రభుపాల్ వారు ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాను, సీయింగ్ ఇన్ డార్క్నెస్ మీన్స్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ అని చెప్పన్నా. చీకటిలో చూడడం అనంటే ఏమి చూడనట్లే, ఏం చూస్తున్నావు చీకటిలో? నీకు ఎంత మంచి కనుచూపు ఉన్నప్పటికీ చీకటిలో చూడడం అనేది ఎవరి వల్ల కాదు. మనం చూడాలన్నా కానీ మన కళ్ళు యొక్క సామర్థ్యం కూడా వెలుతురున్నప్పుడే దాన్ని పనిచేస్తుంది, వెలుతురు లేకపోతే ఏం లేదు. అందుకని చీకట్లో చూడడం అని అంటే ఏమి చూడనట్లేదు. సీయింగ్ ఇన్ డార్క్నెస్ మీన్స్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. అందుకని వన్ హ్యాస్ టు కమ్ టు ద రియాలిటీ. మనం ఇక్కడ చేసేటివన్నీ కూడా ఇట్ ఈజ్ డ్రీమ్ లైక్, ఎంతో కూడా కలలే. ఈ కలల ప్రపంచం నుంచి మనం వాస్తవంలోకి రావాలి. వాస్తవం ఏమిటి? అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ భగవంతుడు చెప్తున్నాడు, దట్ ఈస్ ఎటర్నల్. ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎటర్నల్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. భగవద్గీతలో 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అయినటువంటి అధ్యాయంలో భగవంతుడు ఆ స్పిరిచువల్ వరల్డ్ గురించి ఒక చక్కటి శ్లోకం ఆయన తెలియజేస్తున్నాడు. చెప్పండి, పరస్తస్మాత్ భావోన్యో వ్యక్త వ్యక్త సనాతన యస్సు సర్వేషు భూతేషు నశ్యషు న వినశ్యతి. ఈ వ్యక్త వ్యక్త ప్రపంచాలన్నీ కూడా లయింపబడినప్పటికీ నా ధామము ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతంగా విరాజిల్లుతూ ఉంటుంది అది భగవంతుడు చెప్తుంది. స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఎటర్నల్, అందుకని అక్కడికి వెళ్తే కానీ దట్ ఈస్ ద రియాలిటీ అండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ద సో కాల్డ్ వరల్డ్ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్, దిస్ ఈజ్ నాట్ రియల్. అందుకని భగవంతుడు పదే పదే చెప్తున్నాడు, ఈ రిఫ్లెక్షన్లో ఉండదు, నువ్వు రియాలిటీలోకి రా, డోంట్ బీ ఇన్ ఎ డ్రీమింగ్ స్టేట్, కమ్ టు ద రియాలిటీ. నువ్వు అక్కడికి వచ్చినట్లయితే నీకు నిజమైనటువంటి ఆనందం వస్తుంది. అందుకని ఇక్కడ మన యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు వైండ్ ఇట్ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అది భగవంతుడు భగవద్గీతలో తెలియజేసేది. డోంట్ ప్రొలాంగ్ యువర్ యాక్టివిటీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక సంసారంలో ఈ కళ లాంటి కార్యకలాపాన్ని నువ్వు కొనసాగించుకొని ఒరిగేదేం లేదు నీకు, దెర్ ఇస్ నో బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. అందుకని ట్రై టు వైండ్ ఇట్ ఆఫ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అందుకని ఈ జన్మాంతరమే శాస్త్రం చెప్పేది అదే, డోంట్ టేక్ ఛాన్సెస్. ఈ జన్మాంతరమే ట్రై టు రీచ్ ద రియాలిటీ, ఆ వాస్తవాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేయి. వై యూ టేక్ ఛాన్సెస్? టేకింగ్ ఛాన్సెస్ మీన్స్ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్. మళ్ళీ మళ్ళీ అవకాశాలు తీసుకోవడం అనంటే తెలివి తక్కువ పనది. అందుకని శాస్త్రాల నుంచి, గురువుల నుంచి, సాధువుల నుంచి వాస్తవాన్ని అర్థం చేసి శాస్త్ర సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఊరికినే నేను భాగవతం చదివేశాను పేరుకు చెప్పుకునే దానికోసం కాదు, లేకపోతే భగవద్గీత ఒక 10 మార్లు చదివేశాను, లేకపోతే అన్ని పుస్తకాలు చదివేశాను, వాట్ ఈస్ ద యూస్ ఇఫ్ యూ డజంట్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఈ శాస్త్రాల యొక్క సారాంశాలు అర్థం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోకపోతే ఊరికేటువంటి ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి? అందుకని ఊరికనే చదవడం కాదు, ఆ ఎసెన్స్ని మనం గ్రహించాలి. ఏం చెప్తున్నాడు భగవంతుడు భగవద్గీతలో? భగవద్గీత మొత్తం సారాంశం ఏమిటంటే
గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, నువ్వు ఉన్నటువంటి ప్రదేశం నుంచి బయటకు వచ్చేసి బయటికి రమ్మంటున్నాడు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ కమ్ టు ద రియాలిటీ. అది మనకి ఇష్టం లేదు. అందుకని చాలామంది కృష్ణుడిని ఆశ్రయించారు, ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేయమంటున్నాడు ఆయన. అందుకని కృష్ణుడు అంటే చాలామందికి ఇష్టం లేదు. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఒక వ్యక్తి కర్మశాలక కారాగారంలో బంధింపబడ్డాడు. ఏదో తన టైం బాగలేక జైల్లో ఇరుక్కున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు వాడి బాగు గురించి ఆలోచిస్తున్నారు. ఒరే, మన స్నేహితుడు ఈ కారాగారంలో బందీ అయినాడే, వానికి ఎట్లా మనము మేలు చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఇద్దరు పడ్డారు. ఇద్దరు స్నేహితులు వాడి బాగు గురించి ఆలోచిస్తున్నారు. ఒక స్నేహితుడు అనుకుంటున్నాడు, వీడిని కారాగారంలోనే పెట్టి వీడికి అన్ని సౌకర్యాలు ఇద్దాము, ఆ రకంగా వాడికి నేను సేవ చేసినట్లు ఉంటుంది. అంటే వాడు కారాగారంలోనే ఉంటాడు, వానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, మంచి గది, దాంట్లో మంచి చల్లటి ఏసీ ఒకటి, వాడు చూసేదానికి ఒక టీవీ ఒకటి, చదివేదానికి పత్రికలు. ఇప్పుడు మన లాక్డౌన్ మాదిరి అన్నీ ఉన్నాయి కానీ బయటకు వెళ్ళాము, ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండాలి. ఈ రకమైనటువంటి సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాడు వాడు వాడి స్నేహితుడికి. కానీ ఇంకొక మిత్రుడు అనుకుంటున్నాడు, వీడిని ఎట్లా బయటికి తీసుకురావాలి కారాగారం నుంచి, కారాగారం నుంచి వీడిని బయటకు ఎట్లా తీసుకురావాలి. ఆయన ఇవన్నీ ఇద్దామని అనుకోవటం లేదు, కారాగారంలోనే ఉంచి వీడిని, వీడికి ఫెసిలిటీ ఇద్దామని లేదు ఆయనకి. ఈ ఫెసిలిటీస్ ఇవ్వకుండా వీడిని కారాగారం నుంచి బయటకు తీసుకొస్తాం. సో ఇద్దరు ఫ్రెండ్స్లో ఎవరు నిజమైనటువంటి స్నేహితుడు? కారాగారంలో ఉంచి ఫెసిలిటీస్ ఇచ్చేవాడా, లేకపోతే కారాగారం నుంచి మనల్ని విడుదల చేయాలని చెప్పి ప్రయత్నం చేసేవాడా? ఇది కృష్ణుడు అని అంటే, మనల్ని కారాగారం నుంచి విడుదల చేయాలని ప్రయత్నం చేసే మిత్రుడు కృష్ణుడు. అందుకని ఆయన చెప్తున్నాడు, నేను మీ నిజమైనటువంటి సఖుడిని, శ్రేయభిలాషుడిని, ఐఆమ్ యువర్ ట్రూ వెల్విషర్ అండ్ ఫ్రెండ్. అందుకనే ఈ భగవద్గీత మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకనే ఈ విషయాలు ఆయన చెప్పకపోతే ఏం పోయింది, మీ పాటికి మీ చావు చావండి అని చెప్పి వదిలేస్తుండొచ్చు. కానీ ఆయన వస్తున్నాడు, ఆయన విస్తారాలు వస్తున్నాయి, ఆయన ప్రతినిధులు వస్తున్నారు, శాస్త్రాలను పంపిస్తూ ఉన్నాడు. దేనికోసమో, మనల్ని కారాగారం నుంచి విడుదల చేసిన కోసం. అది మనకు నచ్చటం లేదు. ఈ కారాగారంలోనే ఉండి తన కనక వస్తు వాహనాలతోటి ఇక్కడే ఉండిపోదామని చెప్పి మన ప్రయత్నం. అందుకనే వీఆర్ ఫూలిష్ పీపుల్ ఏమన్నారు, అజ్ఞానులము మూర్ఖులము. ప్రభుపాల వారు తరచు చెప్పేవాడు, ఫూల్స్ అండ్ రాస్కల్స్. ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాడు, ఈ ఫూల్స్ అండ్ రాస్కల్స్ ఇక్కడ సఫర్ అవుతామంటే నేను చూస్తే ఎట్లుండేది, నేను ఒక్కడనే ఎట్లా మోక్షాన్ని పొందేది, నేను తిరిగి వచ్చేస్తే వీళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు. అది క్రీచర్ యొక్క యాంగ్జైటీ. అది నేను వెళ్ళిపోతాను, నా దారి నేను వెళ్ళిపోతాను. వీళ్ళ గురించి పట్టించుకునేవాడు ఎవడు, వీళ్ళకి మార్గం చూపించేవాడు ఎవడు. అందుకని ఒక మార్గదర్శి అవసరము. పీపుల్ నీడ్స్ గైడెన్స్, పీపుల్ నీడ్ గైడెన్స్. ఆ గైడెన్స్ లేకపోతే చాలా ప్రమాదం. దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ఎ వైష్ణవ. అందుకని భగవంతుడు కూడా భగవంతుని యొక్క జాలిని మనం, ఆయన ఎంత జాలి పడుతున్నా అంటే మన పరిస్థితిని చూసి, వారి అనవసరంగా వీళ్ళు అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, ఈ కలలాంటి ప్రపంచంలో వీళ్ళు ఇరుక్కుపోయి ఆ వాస్తవం నుంచి దూరమయ్యి వీళ్ళు ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. అందుకని భగవద్గీత ఏమిటో కాదు, శ్రీకృష్ణ భగవానుని సనాతన పిలిపే భగవద్గీత. ఆయన ఏమని పిలుపునిస్తున్నాడంటే, ఈ జన్మాంతరమే ఛాన్సెస్ తీసుకోవద్దు, నువ్వు నేను మార్గం తెలియజేస్తున్నాను కారాగారం నుంచి ఎట్లా బయటపడాలని, ఆ మార్గాన్ని అనుసరించి ఈ కారాగారం నుంచి నువ్వు బయటకు వచ్చేసి. ఏందా మార్గము చెప్పండి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు, మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ. దిస్ ఈస్ ద వే, ఇది మార్గం. కారాగారం నుంచి బయటపడేదానికి మార్గం ఇది. యు థింక్ ఆఫ్ మీ, యు బికమ్ మై డివోటీ, యు ఆఫర్ ఒబిసెన్సెస్ టు మీ, యు వర్షిప్ మీ, బై డూయింగ్ సో యూ విల్ కమ్ బ్యాక్ టు మీ. నీ మనసుతో సదా నా చిత్తము చేయి, నా భక్తుడివిగా నాకు నమస్కరింపుమో, నన్ను పూజింపుమో. ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా నువ్వు నన్ను చేరుకుంటావు. యు ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ వన్స్ ఫర్ ఆల్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్.
అనగా డ్రీమ్ అండ్ రియాలిటీ. ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేశాం. ఈ డ్రీమ్స్ నుంచి మనం రియాలిటీలోకి రావాలి. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ అండ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ద రియాలిటీ. సో అవర్ జర్నీ ఈజ్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్ టు ద స్పిరిచువల్ వరల్డ్, ఫ్రమ్ ద డ్రీమ్స్ టు ద రియాలిటీ. అందుకని దానికోసం ఏం చేయాలి, మనం చాటింగ్ చేయాలి, భాగవతం చదువుకోవాలి, మార్నింగ్ ప్రోగ్రామ్ చూసుకోవాలి, ఈవినింగ్ ప్రోగ్రామ్ చూసుకోవాలి, ఈ సాత్విక గడియల్లో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మనం పెంచుకోవాలి, మన స్పిరిచువల్ ఇంటెన్సిటీని పెంచుకోవాలి. ఏదో ఉదాసీనతతోటి క్యాజువల్గా ఏదో చేస్తున్నామని కాకుండా వన్ షుడ్ బి వెరీ సీరియస్ ఇన్ హిస్ కృష్ణ కాన్షియస్ బిజినెస్. మన కృష్ణ చైతన్య కార్యకలాపాల్లో మనం చాలా తీవ్రత కలిగి మనం నడుచుకోవాలి. తీవ్రేనా భక్తి యోగేనా. ఏదో క్యాజువల్గా చేసుకుంటూ పోతే పరీక్షలు పాస్ కావాలంటే వన్ షుడ్ రీడ్ ప్రాపర్లీ సీరియస్లీ, అప్పుడే నువ్వు పాస్ అవుతావు. అట్లా కాకుండా ఏదో క్యాజువల్గా కేర్లెస్గా నువ్వు చదువుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. అందుకని ప్రభుపాల్ వారు అన్నారు, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. ఇదేదో టామ్ డిక్ హ్యారిస్ కాదు, ఇది పోలిష్ పీపుల్ కాదు, ఇది ఫర్ సీరియస్ పీపుల్, దోస్ హు ఆర్ సీరియస్లీ థింకింగ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ వన్స్ ఫర్ ఆల్. ఎవరైతే తీవ్రంగా వాళ్ళ యొక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకోగలనటువంటి వాళ్ళకి కృషించింది. అందుకని మనందరం కూడా వి ఆల్ షుడ్ బికమ్ సీరియస్ స్టూడెంట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. వి ఆల్ షుడ్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వెరీ లైఫ్ టైం. ఈ జన్మలోనే మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనమే కాదు మన సంబంధికులందరికీ కూడా ఈ యొక్క మార్గాన్ని మనం తెలియజేయాలి. మీ మై వైఫ్, మై చిల్డ్రన్, మై ఫ్రెండ్స్, మై రిలేటివ్స్, ఎవ్రీ వన్, వి ఆల్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డ్రీమింగ్ స్టేట్ అండ్ గో టు ద రియాలిటీ. మన ఈ కలల ప్రపంచం నుంచి బయటకు వచ్చి వాస్తవంలోకి మనం ప్రవేశించాలి. అది ఈరోజు శ్లోకం యొక్క సారాంశం. హరే కృష్ణ.